యోసేపు జీవితంలో చూస్తున్నాం. ఇప్పుడు యోసేపును తండ్రి చనిపోయాడు, ఆయన సోదరులు భయపడుతున్నారు. యోసేపు దగ్గరికి వచ్చి, మన నాన్న చనిపోవటకు ముందు ఇలా చెప్పిపోయాడు, నీ సోదరులను మన్నించమని. అందుకే యోసేపు ఏం చెప్తున్నా, ఎందుకే ఏడుస్తున్నావు, ఏడు అవసరం లేదు, నేనా జీవం ఇచ్చేది, జీవనదాత జీవం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను అంతే. నీ ముందు ఆయన పంపించినాడు, మీరు కరువులో, మీరు ఈ దరిద్రంలో చనిపోకూడదని దేవుడు జీవనదాత నాలో ఉండి నిన్ను జీవింప చేస్తున్నాడు అంటున్నాడు. చదువుదాం ఆది గ్రంథం 50:19. యోసేపు వారితో భయపడకుడు, నేను దేవుడునా ఏమి, నేను ఏమి, జీవమిచ్చే దేవుడా, దేవుడు జీవమిస్తాడు. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు అట్లు చేసెను, మీరేమీ భయపడవలదు, నేను మిమ్ము మీ పిల్లలను ఆదరింతును. తెలుగులో ఆదరింతునని ఉంది, ఇంగ్లీష్లో ఐ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ, నీకు అవసరమైన అన్నీ నేను ప్రసాదిస్తాను. అవును, ఒక సాధారణమైన మనిషి దేవుని నుండి జీవమును పొందుకొని జీవితంలో అభివృద్ధి పొంది ఆ దేశానికే నాయకుడుగా మారి ఇప్పుడు తను గాయపరిచిన వారిని కూడా, అమ్మేసిన తన సొంత సోదరులకు కూడా జీవమిచ్చే పాత్రంగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆది గ్రంథం 12:2 అబ్రహాముని మనిషితో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను, నీవు అందరికీ దీవెనగా మారేదవు. ప్రైజ్ ద లార్డ్. కనుక మన దేవుడు మొదటిగా జీవనదాతగా ఉన్నాడు, ఆయన జీవమును మనకిస్తున్నాడు, ఆ జీవమును పొంది ఈ జీవం లేని లోకానికి మనం జీవమిచ్చే బిడ్డలుగా మారుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరి జీవితంలో జీవం లేదు, అమ్మా నీ జీవితంలో జీవం లేదా, సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఆటంకాలు ఉన్నాయా, నువ్వు బ్రతకలేకపోతున్నావా, ఎందుకు బ్రతకాలి, చనిపోతానని తలంపులు వస్తున్నాయా, ఆ తరుణములల్లా ఆయన వైపు చూడు, ఆయన తన జీవమును ఇచ్చి నిన్ను జీవింప చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 19:1 మీలాగానే ఇంకొక దైవజనుడు శ్రమలు కష్టాలను భరించలేక ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభువా నా పితరుల కంటే నేను గొప్పవాడు కాను, నన్ను నీవు చంపేయము, నేను చనిపోవటం మేలు. 14:14 మహోన్నతుడైన ప్రభు, నా జీవితకాలమంతా నిన్నొక్కడనే సేవించితిని, కానీ ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములను మీరిరి, నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికున్నవాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణమును కూడా తీయగోరుచున్నారు అనెను. ఎలియా చెప్తున్నాడు, అయ్యా నేను చనిపోవుటకు కూడా రెడీగా ఉన్నానయ్యా. మళ్ళీ మళ్ళీ అదే వచనం చెప్తున్నాడు. 19:10 చదవండి. ప్రవక్త, మహోన్నతుడు అయిన ప్రభు, నా జీవితకాలమంతా నిన్నొక్కరినే కొలిచితిని, కానీ ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి, నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికి ఉన్నవాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణమును కూడా తీయగోరుచున్నారు. ఎప్పుడు భయం వచ్చినప్పుడు, నా ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది, నన్ను ఎవడో చంపేస్తున్నాడు, నేను ఎందుకు బ్రతకాలి, చనిపోతా అంటాడు. 4:4 చదవండి. తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను, ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణము విడువగోరెను. అయ్యా నేను చనిపోతా, నాకు వద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు ఆయన వదలలేదు, ఆయనతో దూతను పంపి రొట్టెను పంపించాడు, నీళ్ళిచ్చాడు, త్రాయి ఆడుతున్నాడు, మళ్ళీ నిద్రపోయాడు, దేవుడు వదలలేదు.
నీవు మళ్ళీ ఆయన జీవమును పొంది నువ్వు లెమ్మాలి, నువ్వు లెమ్మో, ఆయన జీవముతో ప్రకాశించు, చీకటి లోకాన్ని ప్రకాశింపచేయి. నువ్వు లెవ్వాలి, నువ్వు ప్రకాశించాలి, అందరినీ ప్రకాశింపచేయాలి. పక్కన ఉన్న వారిని చూచి చెప్పు, నువ్వు ఎక్కడ పడిపోయినావా? నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావా? దేవుని జీవనదాత, దేవుడు జీవనదాత నీకు జీవమిస్తున్నాడు, నీకు జీవమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు లేవాలి, నీవు లేవాలి. మట్టిలో జీవం పోసినప్పుడు, మట్టిలో జీవం పోసినప్పుడు మనిషి నిలబడ్డాడు భూమి మీద, మనిషి నిలబడ్డాడు భూమి మీద. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు దేవుడు తన జీవమును నీకిస్తున్నాడు, నీకిస్తున్నాడు. నీవు కూడా నిలబడాలి, నీవు కూడా నిలబడాలి. ఆయన జీవమును పొందుకోవాలి, ఆయన జీవాన్ని పొందుకోవాలి. జీవం లేని వారందరికీ, జీవము లేని వారందరికీ, నీ కుటుంబ సభ్యులందరికీ, నీ కుటుంబ సభ్యులందరికీ నువ్వే జీవం ఇవ్వాలి, నువ్వే జీవం ఇవ్వాలి. ఇదే దేవుని ప్రణాళిక, నీవే దేవుని ప్రణాళిక. నువ్వు మామూలు వ్యక్తి కావు, నువ్వు మామూలు వ్యక్తి కాదు. జీవమిచ్చే బిడ్డ నీవు, జీవమిచ్చే బిడ్డ. దేవుని జీవమిచ్చే శక్తి నీవు, దేవుని జీవమిచ్చే శక్తి. దేవుని జీవమిచ్చే సాధనం నీవు, దేవుడు జీవమిచ్చే సాధనం నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, అందుకే యేసు అన్నాడు యోహాను 10:10, నేను వచ్చి ఉన్నాను మీరు జీవించాలి, జీవమును సంతృప్తిగా పొందుకోవాలి. ఆమేన్. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. మొదటిగా మన దేవుడు ఎవరు? ఆయన జీవనదాత. ఆయన ఎందుకు తన జీవాన్ని మనకిస్తున్నారు? ఈ మట్టి దేహం, ఈ భూలోక జీవితం ఆయన జీవమును పొంది లెవ్వాలి, ఈ భూమిలో నిలబడాలి, జీవమును పొందుకోవాలి. జీవం లేని వారందరికీ జీవం ఇవ్వాలి. ఇది దేవుడిచ్చే మొదటి పిలుపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది, మన దేవుడు ఎవరు? మానవులందరూ పాపములో బలహీనములో పడిపోయినప్పుడు వారందరినీ ఆ పాపములో బలహీనములో వారు నశించిపోవుటకు దేవుడు అనుమతించలేదు. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడన్నమాట, ఆయన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక బావి ఉంది, ఆ బావిలో చీమలు మొత్తం వస్తున్నాయి, స్ట్రైట్గా వస్తున్నాయి, బావిలో పడిపోతున్నాయి. బావిలో విషం నీళ్లు ఉంది, పైనుండి కింద పడుతున్నప్పుడు ఏమవుతుందని తెలియటలేదు, అవి అన్నీ చనిపోతున్నాయి. ఈ వ్యక్తి చూసుకొని పోయి ఆ చీమల దగ్గర వెళ్ళి, మీకు బుద్ధి ఉందా, ఇట్లా పోతున్నావే, పోయి దాంట్లో పోయి పడిపోతున్నావే, నీ మార్గాన్ని సరిచేసుకో. ఆ చీమలు ఈయన చెప్పేది ఆయనకు, ఆ చీమలకు అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సరే అని తన బట్టలు తీసేసుకొని తన చెయిన్ అక్కడ పెట్టేసి, ఆగు, ఎందుకు పోతున్నావు, ఇక్కడ పోయావంటే పడిపోతున్నావు, చనిపోతున్నావు, విషంలో చనిపోతున్నావు, నీ మార్గాన్ని సరిచేసుకో. చీమలకు అర్థం కాలేదు. ఆయన చేయిని కరిచి మళ్ళీ తాటి ఆ బావిలోనే పడిపోతున్నాయి. ఆ రోజు ప్రార్థనలో ప్రభుతో అడిగాడు, ఏం ప్రభువా, ఈ చీమలను కాపాడాలని నేను ప్లాన్ చేశాను, కానీ ఈ చీమలు మళ్ళీ మళ్ళీ లోపల పడిపోతున్నాయి, అన్నీ చనిపోతున్నాయి, నేను కాపాడలేకపోయాను, నా భాష కూడా అర్థం కావట్లేదు. ప్రభు చెప్పాడు, అబద్ధం చెప్పకు, నువ్వు నిజముగా ఆ చీమలను ప్రేమిస్తావా? అవును స్వామి, కరెక్ట్. ఇప్పుడు ఆ చీమలను నువ్వు ప్రేమించావంటే నువ్వు కూడా ఒక చీమగా మారిపోతావా? మనిషి నేను చీమగా మారాలా? అవును, నీవు చీమగా మారినా ఆ చీమ భాషను మాట్లాడి మార్గాన్ని మార్చేస్తావు, ఆ చీమలను కాపాడుతావు. కానీ జ్ఞాపకం చేసుకో, ఒక వ్యక్తి తన కాళ్ళతో బూట్స్తో నేను తొక్కాడంటే అంతే, నువ్వు చట్నీ అయిపోతావు. కానీ ఆ చీమల మీద ప్రేమ ఉండినా చట్నీ అవుట కూడా రెడీ అవ్వాలి, ఉండాలి. నువ్వు నిజముగా ప్రేమగా ప్రేమ ఉండినా అట్లా మారుతావా? ఆయన సరి అని చీమగా మారి ఆ చీమలు భాషను మాట్లాడి ఆ చీమలు మళ్ళీ ఆ బావిలో పడిపోకుండా రక్షించాడు అన్నమాట.